నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి అందరూ సుభిక్షంగా ఉండాలి. ముఖ్యమంత్రి నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం. హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయడానికి టీటీడీ చర్యలు. ప్రాజెక్టుల వారీగా వార్షిక క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించిన ఏఈఓ ధర్మారెడ్డి. స్పందన కార్యక్రమంలో అర్జీలన్నింటికీ పరిష్కారం చూపండి. ప్రజలకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ హరినారాయణ. 5 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ ఎర్రచంద్రం స్వాధీనం చేసుకున్నాం. 4 అంతర్రాష్ట్ర ముఠా దొంగలను అరెస్టు చేశాం. చిత్తూరు జిల్లా ఎస్పీ సెన్విల్ కుమార్. కోవిడ్ 3rd వేవ్ నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటించాలి. దళారులను నమ్మి మోసపోకండి. ఈటీడీ వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్ పొందండి. తిరుమల ఏఎస్పీ మునిరామయ్య. ఇక వార్తల్లోని వివరాలు. హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టులు కలిపి ఉమ్మడి ప్రణాళిక రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం అన్ని ప్రాజెక్టుల అధికారులతో అదనపు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా నిర్వహించే కార్యక్రమాలతో ప్రాజెక్టుల వారీగా వార్షిక క్యాలెండర్ను రూపొందించాలన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి పర్వదినాలను మండల స్థాయిలో నిర్వహించాలని, ఇందుకోసం భజన మండళ్లు, ఎస్వి వేద విశ్వవిద్యాలయం వేద పండితులు, నాలాయర దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధ్యాపకులు, స్థానిక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, శ్రీవారి సేవకులను భాగస్వామ్యులను చేయాలన్నారు. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దివ్య ప్రబంధంలోని 4000 పాశురాలను తెలుగులోకి అనువదించాలని, ఇందుకోసం తెలుగు తమిళం తెలిసిన పండితులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందనకు అందే వినతులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. అందిన వినతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 3rd వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తిరుమలలో ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వ కోవిడ్ నిబంధనలు అనుసరించి ఫైన్ వేస్తామని ఏఎస్పీ మునిరామయ్య హెచ్చరించారు. తిరుమల పోలీస్ కాంప్లెక్స్లో ఏఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులు, దుకాణదారులు, భక్తులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. స్వామివారి దర్శనాల విషయంలో భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోనే భక్తులు టికెట్లు పొందాలని విజ్ఞప్తి చేశారు. విఐపీ దర్శనాలు కల్పిస్తామని నమ్మించే వారిపై భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులను మోసగించే దళారులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న నిందితుడిని అరెస్టు చేసి నిందితుడి వద్ద నుండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని మునిరామయ్య చెప్పారు. ఎలాంటి బ్రోకర్స్ను ఆశ్రయించొద్దండి. నిన్న కూడా మనకు ఒక కేసు రిపోర్ట్ అయింది. ఒక విఐపీకి సంబంధించినటువంటి ఫోర్జరీ కేసు రిపోర్ట్ అయింది. లెటర్ ఫోర్జరీ చేసినట్టు డూప్లికేట్ లెటర్ పెట్టారు. అదేవిధంగా ఇంకొక విఐపీకి కూడా సంబంధించినటువంటి ఫోర్జరీ కేసు 2 లెటర్స్ మనకు రావడం జరిగింది. ఒక వ్యక్తి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్నపం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఎవరిని దర్శనం గురించి ఆశ్రయించద్దు. మీరు మోసపోతారు, చాలామంది మోసం చేస్తారు. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో టీటీడీ వెబ్సైట్లో చెన్నై నగరం శివారు ఆవడి ప్రాంతంలో సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు జరిపిన దాడుల్లో 5 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ ఎర్రచంద్రం డంపును స్వాధీనం చేసుకుని 4 అంతర్రాష్ట్ర ఎర్రచంద్రం ముఠాను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. వారి నుండి 3 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాల్లోకి పంపారు. చిత్తూరు పాత ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నిందితులతో పాటు వారి నుండి స్వాధీనం చేసుకున్న ఎర్రచంద్రం దొంగలను మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచంద్రం అక్రమ రవాణాపై జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయుడు స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంచి వేర్వేరు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 1వ తేదీన పక్కాగా అందిన సమాచారం మేరకు పీలేరు రూరల్ సిఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ ఆలయం వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు పోవడంతో కారును వెంబడించి తనిఖీ చేశామన్నారు. అందులో 8 ఎర్రచందనం దొంగలు గుర్తించడం జరిగిందన్నారు. నిందితులను అదుపులోనికి తీసుకుని విచారణ చేయడంతో పాటు చెన్నై ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ వద్ద ఫార్మ్ హౌస్ గోడౌన్లో ఎర్రచందనం దొంగల డంపు ఉన్నట్లు విచారణలో తెలిసిందన్నారు.
ఈ మేరకు పీలేరు సిఐ మురళీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్, దిశా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, రొంపిచెర్ల ఎస్ఐ హరిప్రసాద్, బాకరాపేట ఎస్ఐ శ్వేత, ఎర్రావారిపాళెం ఎస్ఐ వెంకటమోహన్, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు స్పెషల్ పార్టీలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోమవారం ఉదయం దాడులు చేయడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో విదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 11 టన్నుల బరువుగల దొంగలను, లారీ, ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచంద్రం దొంగలతో పాటు వాహనాలతో కలిపి వీటి విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. చాకచక్యంగా ఎర్రచంద్రం దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందించారు. ఫ్యూచర్లో అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో చాలా మంది ముద్దాయిలు వచ్చేసి అప్స్కానింగ్లో ఉన్నట్టు మా ఇన్ఫర్మేషన్ మనకి ఉన్నాయి. దీంట్లో కూడా చూసేటప్పుడు ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అంతా కూడా మేము చాలా సుందంగా వచ్చేసి పరిశీలిస్తున్నాము. వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు అంతా కూడా మేము చేస్తున్నాము. వాల్యుబుల్ నేచురల్ అసెట్ వచ్చేసి మనకి రెడ్ సాండర్. ఈ శేషాచలం అడవి ప్రాంతాల్లో ఉన్న ఈ చెట్లంతా కూడా దాన్ని మనం సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మెయిన్గా ఈ నెట్వర్క్స్ అంతా. తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమా అరెస్టును ఖండిస్తున్నామని, ఎంపీ రఘురామను పోలీసులు కొట్టడం పద్ధతి కాదని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ, హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వైపు అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు. సిబిఐ అడ్వకేట్లు ప్రవర్తించిన తీరు సిబిఐ ప్రతిష్టను దెబ్బతీశాయన్నారు. వైసీపీలో విసుగు చెందిన నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో ఇది కొత్త పరిణామమని పేర్కొన్నారు. విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వారిని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం తప్పన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనుక ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఉన్నాడని పేర్కొన్నారు. జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు ఫోన్ ట్యాంపరింగ్ చేసే స్థాయికి ప్రధాని నరేంద్ర మోదీ దిగజారిపోయాడన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కళ్ళు పెట్టి చూస్తున్నారు. మొన్న సిబిఐ అడ్వకేట్లు ప్రవర్తించిన తీరు సిబిఐ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీశాయి. సిబిఐ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీశాయి. మరి అంతేకాదు, సిబిఐ కోర్టు పైన ఈరోజు అందరూ కళ్ళు పెట్టి చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజులు ప్రభుత్వాలు పైన క్రింద అందరూ. మూడోది, జగన్ ప్రభుత్వం, జగన్ రాజకీయ పతనం ప్రారంభమైంది. జగన్ రాజకీయ పతనం ప్రారంభమైంది. బహుశా కొద్ది వారాల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి కాక తప్పదు. ఆడికృతిక పర్వదినం సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువు తీరిన ఆనందగిరి 109 మెట్లను ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి మోకాళ్లపై అధిరోహించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఓట్లవారిపల్లి పంచాయతీలోని ఆనందగిరిలో ఆడికృతిక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం వేకువజామున 4 గంటలకే ఆనందగిరి వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి భక్తి శ్రద్ధలతో హరోంహర నామస్మరణలతో మోకాళ్లపై నడిచి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామికి నిర్వహించిన కృత్తికాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కన్నుల పండుగగా తీర్చిదిద్దిన అలంకరణలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వ్యవసాయ రంగంలో యంత్రాలను నియంత్రించి కూలీలను ప్రోత్సహించి న్యాయమైన కూలీ రేట్లు ఇప్పించండని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచలయ్య డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో యంత్రాలను నియంత్రించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలను ప్రోత్సహించి న్యాయమైన కూలీ రేట్లు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామీణ కూలీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య మాట్లాడుతూ, దేశంలో దాదాపుగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినిపోయిందని అన్నారు. వ్యవసాయ రంగంలో యంత్రాలను నియంత్రించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కూలీలకు న్యాయమైన రేట్లు ఇచ్చి పనిచేయించడం వలన రైతులు, కూలీలకు మధ్య మానవ సంబంధాలు పెరుగుతాయని సూచించారు. అనంతరం తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈరోజు ప్రపంచీకరణ పుణ్యమా అంటూ ఇవాళ యంత్రాలు రావడంతో వ్యవసాయ రంగంలో యంత్రాల ద్వారా పనిచేయించడం వల్ల ఇవాళ మానవ సంబంధాలన్నీ కూడా తెరమరుగైపోయి మానవ సంబంధాలు లేకుండా పోయి ఈరోజు కూలీలకు కడుపు కొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. యంత్రాల వల్ల వ్యవసాయ రంగం యంత్రాల ద్వారా పనిచేయించడం వల్ల చాలా తీవ్రంగా రైతులు నష్టపోతూ ఉన్నారు, భూసారం తగ్గిపోతూ ఉంది. అందువల్ల ఇవాళ వ్యవసాయ రంగంలో యంత్రాలను నియంత్రించి కూలీలను ప్రోత్సహించి న్యాయమైన కూలీ రేట్లను గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్లు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద
ఇవలా నిరసన వినతి పత్ర కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో వర్షాలు సకాలంలో పడి అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు కార్మిక శాఖ మంత్రి జయరామ్ తెలిపారు కార్మిక శాఖ నుండి భవన నిర్మాణ బోర్డు చైర్మన్ గా సీఎం తనకు పదవి బాధ్యతలు అప్పగించడం ఆనందదాయకమన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తిమ్మరసు సినిమా డైరెక్టర్ శరణ్ కోపిశెట్టి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పంటలు బాగా సమృద్ధిగా పండి అందరూ ఆరోగ్యాలు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ అదే విధంగా మొన్ననే కార్మిక శాఖ నుంచి ఇంకో పదవి కన్స్ట్రక్షన్ బోర్డు చైర్మన్ గా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాకు ఇవ్వడం అదే విధంగా 20 కోట్ల ప్రజలు భవన నిర్మాణ కార్మికులకు వారి కుటుంబాలకు ఆదుకొని అనంతరం తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలంతా విముక్తి పొందాలని కేసీఆర్ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు పంటలు కూడా సమృద్ధిగా పండాలి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని అలాగే కేసీఆర్ గారు ఏదైతే ప్రత్యేకమైన వినూతమైన పథకాలు ఏదైతే పెడుతున్నారో అవి ప్రపంచవ్యాప్తిగా దేశవ్యాప్తంగా చాలా ఎవరు ఊహించినటువంటి పథకాలు ఏదైతే పెడుతున్నారో అవి ప్రజలందరికీ చెంది వారి ఆలోచనను డైరెక్టర్ శరణ్ కోపిశెట్టి మాట్లాడుతూ తిమ్మరసు సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ ను అందించడం చాలా సంతోషంగా ఉందని సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా కావడంతో తిరుపతి థియేటర్స్ లో సక్సెస్ మీట్ కు వచ్చిన సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా ఇది సో నిన్న తిరుపతి థియేటర్స్ కి సక్సెస్ మీట్ కు వచ్చాము అండ్ ఇప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చాము ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ సినిమా బాగా విజయం సాధించింది ప్లీజ్ మీరందరూ థియేటర్ కి వెళ్ళి సినిమాని చూసి ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను టీటీడీ అటవీ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని 250 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని సీఏటీయూ నాయకులు కందారపు మురళి విమర్శించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కందారపు మురళి మాట్లాడుతూ 8 నెలలుగా కార్మికులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే యాజమాన్యం గాని బోర్డు గాని పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని విస్మరించారని పేర్కొన్నారు అటవీ కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోవడం లేదన్నారు ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు ఈ నెల 4వ తేదీ డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఇప్పటికైనా సరే అధికారులు కన్ను తెరిచి మా సమస్య చిన్న సమస్య పేటి చేసి హెచ్ఆర్ఏటీ టైమ్స్ కలపమని 10,000 రూపాయలు సాలీసాలు బతుకుతాం మేము నేరుగా బతుకుతాము 26,000 రూపాయలు వస్తే కొంతవరకన్నా మెరుగు వస్తుందని చెప్పి మేము పదే పదే అధికారులు విన్నించుకున్నాం బోర్డు తీర్మానం జరిగింది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది టైమ్స్ ఇవ్వమని చెప్పి అయినా కానీ పట్టించుకొని పాపాన పోలా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గారు వచ్చారు అందరికి న్యాయం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన కూడా లాస్ట్ పోయేటప్పుడు 3 నెలల టైం అడిగేసి పోవడం జరిగింది మొన్న చెవులి బోర్డు సమావేశంలో అందరికీ ఎట్లా మీరు టైం స్కేల్ ఇచ్చినటువంటి వాళ్ళు 362 మంది ఉంటే దాంట్లో ఫస్ట్ లిస్ట్ అని చెప్పి సెకండ్ లిస్ట్ అని చెప్పి పార్టీకి సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 180 రోజులు పనిచేస్తే పరిమిత చేయాలి ఇది రూల్ గతంలో ఇప్పుడు దీంట్లో మనం వేరే చిలికలు పెట్టి ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి పరిమిత చేస్తాము సెకండ్ లిస్ట్ వాళ్ళకి దశలవారీ చేస్తాము ఇదేమన్యాయం మాకు అర్థం కావడం 25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ లిస్ట్ ఏంది సెకండ్ లిస్ట్ ఏంది మాకు అర్థం కావడం లేదు కావాలని కార్మికుల్లో చిచ్చుపెట్టి వాళ్ళు కూడా పర్మనెంట్ అయిపోతుందేమో అని చెప్పి పాపం 23 నెలలుగా జీతాలు తీసుకోకుండా ఇప్పుడు కాసేపు ప్రకటనలు కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫెల్డ్ టు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజువు లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు అడ్మిషన్స్ ఓపెన్ కోర్సెడ్ ఆఫర్స్ బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ బీఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంఈసీఎస్ బీసీసీఏ బయోటెక్నాలజీ బీఎంబీ బీకామ్ సీఏ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్సీ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ
For admissions, contact 944-158-1915-709369-2116. Email ID ktdcprincipal@gmail.com. Chedalavada Nagar, Renigunta Road, Tirupati. Chedalavada Krishna Teja Danta Vaidya Kalasala Mariyu Super Speciality Aspatrulu Atyadhunika Danta Vaidya Sevalu Andubatuloki Techaru. COVID Tarvata Vaidya Sevalu Punah Prarambhinchabaddayi. Atyadhunika Parikaralato Specialist Doctorlache Konni Danta Samasyalaku Uchitanga Vaidyam మరికొన్ని రకాల దంత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన వైద్యులచే అందించబడుతోంది. అందరికీ ఉచిత ఓపితో పాటు మందులు ఉచితంగా ఇవ్వబడును. నేడే సంప్రదించండి. చెదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ స్వచ్ఛంద సేవా సంస్థచే పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ హేమకుమార్ రెడ్డి అన్నారు. న్యూ మెటర్నిటీ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఫ్రీడమ్ ఫర్ హంగర్ ఆహ్వానం మేరకు సురక్షా హాస్పిటల్ అధినేత ఆర్థోపెడిక్ డాక్టర్ హేమకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానం చేశారు. సుమారు 700 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవర్ధన్, ఆదినారాయణ రెడ్డి, దేవానంద రెడ్డి, బలరాం, పవర్ మురళి, హరీష్, రమేష్ రెడ్డి, శేష, జయబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా హర్షించదగ్గింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఒక్కొక్కరు డొనేషన్స్ వేసుకొని 600 మంది దాదాపు 20,000 ఖర్చు అయ్యేదాము. వాళ్ళంతట వాళ్ళు సొంతంగా చేయడం అనేది నిజంగా అది చాలా హర్షించదగ్గ విషయము. యూత్ అంటే ఏదో చల్లర చిల్లరగా తిరుపుకుంటా ఏదో అట్లా ఉంటుంది అట్లా తిరుగుతూ ఉంటారు అనే ఒక పేరు ఉంటుంది కదా, దాన్ని అలాంటిది నిజం కాదు. మే యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయగలరు నిరూపించడానికి. వాళ్ళు ఎంతోమంది పేదలు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదంతా కూడా చాలా వరకు దిగువ మధ్య తరగతి పేదలే ఉంటారు. వాళ్ళు ఇక్కడ చెట్ల కింద కూర్చొని మనం చూస్తున్నాము. ఎంతోమంది వాళ్ళకు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తిస్తున్నారని చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ కోల ఆనంద్ మండిపడ్డారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రొద్దుటూరులో హిందువుల ద్రోహి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారని, దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. దీన్ని ఓర్వలేని శివప్రసాద్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దమ్ముంటే చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, కాణిపాకం ఆలయంలో సత్యం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు, శ్రీనివాసులు, సుభాషిణి, షణ్ముఖం తదితరులు పాల్గొన్నారు. మీరు నిజంగా భగవంతుని నమ్మే పని అయితే ప్రపంచంలోని ప్రమాణాలకు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కాణిపాక వరసిద్ధ వినాయక స్వామిని మీరు రండి, నేను వస్తున్నాను. నేను కాణిపాక వరసిద్ధ వినాయకుల మీద ప్రమాణం చేసి గుడి దగ్గరే నిలబడి నేను ఎలాంటి అవినీతికి పాటుపడ్డా, వినాయక స్వామి మీరు ఏ శిక్ష తీసుకున్నా నేను అర్హుడిని అని చెప్పి ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు అతన్ని లైవ్లో డిబేట్లో పిలవడం జరిగింది. మరి మీకు ఎంతమాత్రం దేవుడి మీద భక్తున్నా నీతున్నా మీరు రావాలి శివప్రసాద్ రెడ్డి, మా విష్ణువర్ధన్ రెడ్డి వస్తున్నాడు, మీరు రావాలి. ఎందుకంటే మీకు లేదు దేవుడి మీద భక్తి లేదు, భయము లేదు, ఒక హిందూ దేవాలయాలు మీకు ఎలాంటి ఇది లేదు కాబట్టి మీరు రారు, రమ్మని మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా మేఘనూరు ఎమ్మెల్యే ఆయన చెన్నకేశవ రెడ్డి, ఆయన కూడా ఈ మధ్య రాష్ట్రం అంతా కూడా ఆయన మీద ఉద్యమం చేశాం. మరి గోహత్య చేస్తే ఏంటి, గోమాంసాన్ని విక్రయించాలా, గోమాంసాన్ని తినాలా అని చెప్పి ఆయన ప్రెస్ ముందు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గ్రామాల అభివృద్ధికి విశేషంగా నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా సోమవారం వడమాలపేట మండలం తట్నేరిలో ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన పాదిరేడు ఎల్లం కండ్రిగా వయా తట్నేరి నుంచి తట్నేరి దళితవాడ రోడ్డును ప్రారంభించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణం కోసం నిరుపేదలైన లబ్ధిదారులకు వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా ఒక్కొక్కరికి 30,000 రూపాయల వంతున ఎమ్మెల్యే ఆర్కే రోజా పంపిణీ చేశారు.
రోడ్డు నిర్మాణాన్ని ఆసియన్ చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు స్థానికులు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. చెట్లను నాటడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించడమే కాకుండా మంచి ఆహారమైన పండ్లను కూడా పొందవచ్చని రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగ ఉమా తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగ ఉమా రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో చెట్లు నాటారు. స్థానికులకు మేలు రకమైన హైబ్రిడ్ జామ మామిడి కొబ్బరి చెట్లను ఉచితంగా అందజేశారు. ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఆక్సిజన్ ఈ యొక్క చెట్ల వల్ల ఆక్సిజన్ తో పాటు మన అందరికీ కూడా ఎంతో మంచి గాలిని పీల్చుకునే అవకాశము, అలాగే వర్షాలు వస్తాయి, దీనివల్ల నీరు కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రోటరీ ద్వారా మేము చేయదలిచాం. ఈరోజు కరోనా నిబంధనల కారణంగా శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరి కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆడికృతిక సందర్భంగా వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయ పరిసరాలు బోసిపోయాయి. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొండపైకి అనుమతించమని ముందస్తుగా అధికారులు ప్రకటించారు. అలాగే కోనేరులో తలనీళ్ల సమర్పణ, కావడి మొక్కులు తీసుకురావడం నిషేధించారు. దీంతో భక్తులు కొండ కింద వినాయక స్వామి ఆలయం వద్దకు వచ్చి మొక్కులు చెల్లించి వెనుదిరిగారు. చిత్తూరు చెంగల్రాయకొండపై వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులతో ఆలయం హరోహర నామస్మరణలతో మార్మ్రోగింది. ఉదయం నుండి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనభాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కావడి పూజలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ ఏనుగు వచ్చి మాయమైపోతుంది. ఆ వల్యమారి దేవమాయన అసురమాయన అన్నప్పుడు ఈ దేవమాయ నేనే సుబ్రహ్మణ్య స్వామి అనేసి ఈ యొక్క చోట్ల ఆయన ప్రత్యక్ష చేస్తారు. అందువల్ల ఈ యొక్క మహత్యం ఎలా అంటే తిరుత్తణిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి. వజ్రహస్తము లంబహస్తంతోనే ఇక్కడ ఉంటుంది, రెండు హస్తంతోనే ఇక్కడ ఉంటుంది అన్నమాట. అందువల్ల దేవునికి ఎదురుగా చూశారంటే ఏనుగు రూపంలోనే వాహనం ఏనుగుగా ఉంటుంది. నెమ్మది అయినా కూడా ఇక్కడ వచ్చి ఏనుగుదా వాహనంగా ఉంటుంది. అందుకే దీనికి చెంగల్వరాయకొండ. మదనపల్లి బీటీ కళాశాలలో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బీటీ కళాశాలలో విద్యార్థులు చదవాలని, ఉన్నత స్థాయికి వెళ్లడానికి బీటీ కళాశాలలో అడ్మిషన్ పొందాలని ఎదురుచూస్తూ ఉంటారని కరెస్పాండెంట్ మునిరత్నమయ్య తెలిపారు. విద్యతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సెంట్రల్ లైబ్రరీ, జిమ్, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సోమవారం ప్రిన్సిపాల్ విష్ణుప్రియ, వైస్ ప్రిన్సిపాల్ రవీంద్ర రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మనం ఈ అడ్మిషన్స్ ని ఇంటర్మీడియట్ లో గానీ, డిగ్రీలో గానీ, పీజీలో గానీ, పీజీ కోర్సెస్ ను రివైజ్ చేయాలనుకుంటున్నాం. మనం ఇంటర్మీడియట్ కోర్సెస్ లో కూడా ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ కాలేజీ ఇప్పుడు మంది ఒకటే, మిగతా కార్పొరేట్ కాలేజెస్. ఇది బాయ్స్ ముఖ్యంగా, గర్ల్స్ కాలేజ్ ఉంది, విమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది. మనకు మెన్స్ డిగ్రీ కాలేజ్ కానీ, బాయ్స్ జూనియర్ కాలేజ్ కానీ మన గవర్నమెంట్ స్థాయిలో లేదు. మన బీటీ కళాశాలే గవర్నమెంట్ కాలేజ్, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడుస్తుంది. ఇది ఫీజులు కానీ, పనిచేసే విధానం కానీ, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఎగ్జామినేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఆన్ పార్ విత్ గవర్నమెంట్ కాలేజెస్. కాబట్టి ఈ కాలేజ్ మనం కాపాడుకుంటూ ఈ కాలేజ్ ద్వారా మరింత సౌకర్యాలను, సదుపాయాలను విద్యార్థులకు, ఎందుకంటే మనం వెనుకబడిన వర్గం ఈ ప్రాంతం అంతా కూడా. కార్యకర్తలే భారతీయ జనతా పార్టీకి పునాదులని, భవిష్యత్తులో పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్ర శివనారాయణ పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలో రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సుబ్బారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓబీసీలకు అన్నింటా రిజర్వేషన్లు, హక్కులు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఓబీసీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, రాజంపేట పార్లమెంటు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బీరంగి రేవతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో మిగతా పార్టీలు ఇచ్చినట్టు ఒక రాజకీయ లాబింగ్ చేసేవాళ్లకు, వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఇవ్వలేదు. మొన్న నడ్డా గారు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్ని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులతో కేంద్ర మంత్రులను పరిచయం చేసి 17 మంది మంత్రులు అతి సామాన్యులు, ఓబీసీలలో ఎంపీలుగా కూడా ఎన్నిక కాబట్టి వారు కాదు.
కానీ వారి పార్టీ కోసం బీసీ వర్గాల కోసం పోరాడుతున్నారు కాబట్టి వీరికి రాజ్యసభ అయినా నెక్స్ట్ ఇవ్వాలి రాజ్యసభ ఇవ్వక ముందే ఈ రోజు మంత్రులు ఎలవన్ చేశారు అది భారతీయ బీసీని అది కూడా అత్యంత సామాన్యుని ప్రధానమంత్రి చేయగలిగినటువంటి గొప్ప విలువలతో కూడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి రాజకీయ పార్టీలన్నీ కూడా మేము బీసీలకు అండగా ఉంటాం మైనారిటీల పక్షపాతం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ రోజు ఒక మైనారిటీని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఘనత మరి వ్యవసాయ పనుల్లో యంత్రాలను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. గ్రామాల్లో వలసలను నివారించి ఉపాధి కల్పించాలని, ఆడ మగ తేడా లేకుండా సమానంగా కూలీలు ఇవ్వాలని కోరుతూ సోమవారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నిరసన చేపట్టింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ, సరళీకరణ పేరుతో దేశంలో రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో యంత్రాలను ఉపయోగించి వ్యవసాయ కార్మికులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం చేసుకుని వ్యవసాయ పనుల్లో యంత్రాలను ఉపయోగించే పద్ధతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించి పనులను అప్పచెప్పకుండా యంత్రాల ద్వారా పని చేసుకుంటున్నారు. దీనివల్ల వ్యవసాయ కూలీలు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యవసాయకు సంబంధించినటువంటి పనులను యంత్రాలను నియంత్రించాలని కూడా వ్యవసాయ కార్మిక సంఘం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ కూలీలను ప్రోత్సహించి న్యాయమైన కూలీ రేట్లను ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో రైతులు కూలీలు ప్రమాదశాత్తు మరణించిన వారికి ఎక్స్రే కేసుగా వివిధ ప్రజా సమస్యలపై నగర ఎంపీడీఓ కార్యాలయంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా నేటి పాలక ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఇప్పటికి కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించాలని మదనపల్లి ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, అలాగే హైకోర్టు కూడా స్పష్టంగా బిల్లులు చెల్లించమని ఆదేశించినప్పటికీ హైకోర్టు మాటను బేఖాతరు చేస్తూ ఇంతవరకు ఉపాధి హామీ బిల్లులు చెల్లించిన ఎంతో మంది కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఈ 2.5 సంవత్సరంలో ఉపాధి హామీ పనులతో గ్రామీణ ప్రాంతాల్లో చేసిన పనులకు చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని శ్రీకాళహస్తి తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. తొట్టంబేడు వెలుగు కార్యాలయం వద్ద తెలుగుదేశం నాయకులు ఆందోళన నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఉపాధి నిధులను వెంటనే చెల్లించాలని తెలుగుదేశం నాయకులు సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. 50 లక్షల రూపాయలు టెంపుల్ దగ్గర నుంచి దోచుకునే మాట వాస్తవమా కాదు? రెండోది, ఈ రోజు ఉన్న కంపెనీస్, నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కంపెనీస్, గోపాలకృష్ణ తెచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి నువ్వు కూర్చోబెట్టి వసూలు చేస్తున్నావా లేదా అడుగుతున్నా. కాళేశ్వరంలో ఉండే స్వర్ణముఖి నీ ఖాళీ చేశావా లేదా అడుగుతున్నా. అలానే మనకి తెలిసి ఈ రోజు పెద్ద భూమి, మున్సిపాలిటీ భూమి వచ్చి కాపాడగలిగా ఈ రోజు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసే అందరూ సుభిక్షంగా ఉండాలి. ముఖ్యమంత్రి నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం. హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయడానికి టీటీడీ చర్యలు. ప్రాజెక్టుల వారీగా వార్షిక క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించిన ఏఈఓ ధర్మారెడ్డి. స్పందన కార్యక్రమంలో అర్జీలన్నింటికీ పరిష్కారం చూపండి, ప్రజలకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ హరినారాయణ. 5 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ ఎర్రచంద్రం స్వాధీనం చేసుకున్నాం, 4 అంతర్రాష్ట్ర ముఠా దొంగలను అరెస్టు చేశాం. చిత్తూరు జిల్లా ఎస్పీ సెన్విల్ కుమార్. కోవిడ్ 3rd వేవ్ నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటించాలి, దళారులను నమ్మి మోసపోకండి. ఈటీడీ వెబ్సైట్లో ఆన్లైన్ టికెట్లు పొందండి. తిరుమల ఏఎస్పీ మునిరామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.